వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. విల్లంతకుంట పలు గ్రామాల్లో శ్మశాన వాటికలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ సత్యప్రసాద్. రగుడు ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న సిరిసిల్ల పట్టణ ప్రొహిబిషనరీ ఎస్ఐ అపూర్వ. చలో నల్గొండ రాజ్యాధికార సంకల్ప సభను విజయవంతం చేయాలి బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు మాంకాళ్ళు తిరుపతి. నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మనీష్ ఫౌండేషన్ స్వీట్ ఫ్యామిలీ సంస్థ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరుతున్నందున జరిగే రాజ్యాధికార సంకల్ప సభకు బోయినపల్లి మండలం నుండి భారీగా పార్టీ కార్యకర్తలు మండల కన్వీనర్ పెగ్గర్ల మహేందర్ ఆధ్వర్యంలో తరలివెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ అధ్యక్షులు మాంకాళ్ళు తిరుపతి మాట్లాడుతూ ఇక ముందు బహుజన సమాజానికి మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరికతో కేసీఆర్ గారికి భయం మొదలై అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఒక దళిత ట్రైనీ ఎస్ఐకి రక్షణ లేనప్పుడు మామూలు ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో స్వేరోస్ మండల అధ్యక్షులు శేఖర్, ప్రధాన కార్యదర్శి పెగ్గర్ల రాజశేఖర్, కల్లేపల్లి శంకర్ రామస్వామి, మాంకాళి కళ్యాణ్, కొట్టేపల్లి కుమరయ్య, మాంకాళి శ్రీనివాస్, మహేందర్, కన్నం రాజు, భాస్కర్, మనోహర్ కార్యకర్తలు పాల్గొన్నారు. మహనీయులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పులే గారు, ఛత్రపతి సావు మహారాజ్, నారాయణ గురుగావ్, పెరియ ఈవి రామస్వామి నాయకర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర కాన్సిరామ్ గారులకు జోహార్లు అర్పిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకురాలు మహన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈరోజు నల్లగొండలో నిర్వహించతల బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన బహుజన రాజ్యాధికార సంకల్ప సభను మన మండలం నుండి భారీ సంఖ్యలో ఇక్కడ హాజరు కావడం జరుగుతూ ఉన్నది. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న రోజులలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు పార్టీలో చేరబోతూ ఉన్నారు. మన ఎంపీ గారైనటువంటి రామ్జీ గౌతమ్ గారు ఈరోజు రామ్జీ గౌతమ్ గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీలో చేరబోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో జీబీఎం ఇండియా జీసస్ లివింగ్ వాటర్స్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంచినీటి బోర్ను ఎంపీటీసీ రాజేందర్, గ్రామ సర్పంచ్ శెట్టి మహేశ్వరి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీటీసీ రాజేందర్, గ్రామ సర్పంచ్ శెట్టి మహేశ్వరి రవి విచ్చేసి కాలనీలో తాగునీటి అవసరాలకు ముందుకు వచ్చిన జీబీఎం సంస్థ బోరు వేసి మోటార్ బిగించి సంస్థ సభ్యులు కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీడీసీ భూంపల్లి హనుమాన్ శెట్టి, రవి, తలారి రాజు, పోతుల సాగర్, జనార్దన్, జక్కుల నారాయణ, కంఠం భరత్, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. రాజకుమార్ అన్నమాట. అయితే ముఖ్యంగా మరి ఎక్కడైతే ఆ బీద ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే నీటి ఎద్దడుందో, మరి ఆ ప్రాంతాల్లో మరి ఆ జీబీఎం అంటే జనరల్ బ్యాప్టిస్ట్ మినిస్ట్రీస్ అని ఆ సిద్దిపేట మరి పాస్టర్స్ జస్టిస్ శివనాస్ గారి ద్వారా ఈ బోర్ వేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా మరి ఎక్కడైతే చాలా బీద ప్రజలు అంతేకాకుండా వాటర్ కొరత ఉందో ఆ ప్రాంతాల్లో చేసేటువంటి కార్యక్రమం ద్వారా ముఖ్యంగా మరి ఈ దినమందు మరి దేవుడు ఇక్కడ మాకు మీరు ఇక్కడ కొరత ఉందని చెప్పేసి రాజకుమార్ చెప్పడం ద్వారా కొరత అనంటే తను చెప్పాడు ఎక్కువగా ముఖ్యంగా ఇక్కడ వేయడానికి దేవుడు ఆయనకు ఆ తలంపు ఆలోచన ఇవ్వడాన్ని బట్టి మరి మేము ఆయన తరఫున ఈ గ్రామానికి రావడానికి దానికోసం ట్రీట్మెంట్ చాలా ఉన్నది. అయితే ఏసయ్య చెప్పే మాట ఏంటంటే ఈ లోకంలో ఎవరు తీర్చలేనటువంటిది ఒకటి ఉంది, ఏంటంటే పాప రోగం అన్నమాట. గంభీరావుపేట మండల కేంద్రంలో బట్టల చెరువు రిజర్వాయర్ పనులు నత్తనడకన కొనసాగుతూ పనుల్లో నాణ్యతా పరిణామాలు పాటించకుండా నిర్మాణాలు చేస్తున్నారని గ్రామ ప్రజలు అన్నారు.
రిజర్వాయర్ పనులకు ఎలాంటి పర్మిషన్ లేకుండా విద్యుత్ వాడకం చేస్తున్న విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోకుండా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, సామాన్య ప్రజలపై విద్యుత్ చౌర్యం చేస్తే కఠిన చర్యలు నిబంధనలు వ్యవహరిస్తారు కానీ ఇంత విద్యుత్ చౌర్యం జరుగుతున్నా ఏ అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే జిల్లా సంబంధిత అధికారులు స్పందించి ఇటువంటి వాటిపై చర్యలు చేపట్టి నాణ్యతతో కూడిన రిజర్వాయర్ పనులు చేయాలని గ్రామ ప్రజలు తెలిపారు. మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం తల్లిదండ్రులను కోల్పోయిన పడకండి నవనితకు మనీష్ ఫౌండేషన్ స్వీట్ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. పడకండి నవనిత అమ్మమ్మ వెంకుబాయి దగ్గర ఉంటుంది. వీరిది నిరుపేద కుటుంబం. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం, వీరు ఉంటున్న ఇల్లు కూలిపోవడం, వెంకుబాయి అనారోగ్య బారిన పడే విషయం సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మనీష్ ఫౌండేషన్ స్వీట్ ఫ్యామిలీ సభ్యులు గాలి ప్రవీణ్, చింతకింది వినోద్ వెంకుబాయికి 5,000 నగదు, 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో పూదిరి భీమేష్, గొల్లపెళ్లి సురేష్, మర్రిపెళ్లి నరేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి మనీష్ ఫౌండేషన్ సభ్యులకు మా ఊరి తరపున, నవనీత తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వీరు మరెన్నో సేవలు చేయాలని, ఇలాంటి పేదలకు ఆర్థిక సహాయం అందజేసి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పేట గ్రామం మేడిపల్లి మండలంలోని ఈరోజు నవనితకు మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మనీష్ ఫౌండేషన్ అండ్ స్వీట్ ఫ్యామిలీ ద్వారా మేము దుబాయ్ ఫౌండేషన్ నుంచి వచ్చి మేము వీళ్ళకు సహాయం చేయడం జరిగింది. ఈరోజు మా సభ్యుడు పూదరి హరీష్ బర్త్డే సందర్భంగా మేము ఈరోజు ఈ సహాయం చేయడం జరిగింది. మమ్మల్ని చూసి ఇంకెంతోమంది ఇలాగే ఇంప్రెషన్ అయ్యి వాళ్లకు సహాయం చేయగలరని కోరుచున్నాం. మేడిపల్లి మండలం దమ్మపడ గ్రామం పడగండి నవనీతకు స్వీట్ ఫ్యామిలీ మనీష్ ఫౌండేషన్ తరఫున విమలవాడ నుండి వచ్చి ఆర్థిక సహాయం చేసినందుకు మా ఊరి తరఫున, ఈ కుటుంబం తరఫున మేము అందరం సంతోషాన్ని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ ఫౌండేషన్. రాజన్న సిరిసిల్ల జిల్లా రగుడు ప్రాంతంలో 150 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ స్వాధీనం చేసుకున్న సిరిసిల్ల పట్టణ ప్రొహిబిషనరీ ఎస్ఐ అపూర్వ వారిపై కేసు నమోదు చేశారు. సిరిసిల్ల పట్టణ ప్రొహిబిషనరీ ఎస్ఐ అపూర్వారెడ్డి తన సిబ్బందితో కలిసి రగుడు ప్రాంతంలో ఒక ఐచర్ వ్యాన్ నెంబర్ AP15Y3277 డ్రైవర్ తిరుపతి మహేంద్ర, వ్యాన్ AP36TB5362 డ్రైవర్ సిరిగిరి రాజ్కుంట, ఓనర్స్ చింతల సంజీవ్, పి జనార్దన్లను 150 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని విచారించి 2 వాహనాలను, 4 నిందితులను, మొత్తం 150 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో సందర్శించి నిర్మాణంలో ఉన్న శ్మశాన వాటికలను పరిశీలిస్తూ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఇల్లంతకుంట మండలంలోని గాలిపెళ్లి, తాళ్లపెళ్లి, కేసినపల్లి, ఆరేపల్లి, గొల్లపల్లి, రామోజీపేట గ్రామాల్లో నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, రాత్రి పగలు పనులను చేపట్టాలని, అవసరమైతే కూలీల శాతం పెంచి 3 రోజుల్లోగా పనులు మొత్తం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బేస్మెంట్ దశల్లో ఉన్న శ్మశాన వాటికలను ఈ నెల 14 లోపు పూర్తి చేయాలని, లేకుంటే సర్పంచ్ మరియు సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట MPDO విజయ, EPR శ్రీనివాసరావు, వర్క్ ఇన్స్పెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇవినాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.